మేడం మరో విషయం చెప్పండి బ్రాహ్మణ్ మ్యాట్రిమొనీలో మరి ఫస్ట్ మొదటి పెళ్లి కోసం ఏ విధంగా అయితే డిమాండ్స్ ఉన్నాయో రెండు పెళ్లి కోసం అదే విధంగా డిమాండ్స్ ఉన్నాయా మరి వాళ్ళకి మీరు ఏ విధంగా సంబంధాలు చూస్తారు చెప్పండి రెండో పెళ్లి కూడా అలాగే డిమాండ్స్ చేస్తున్నారండి ఎందుకంటే రెండో పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఫస్ట్ అబ్బాయి వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళు గాని మొదటి సంబంధమే కావాలంటారు అది ఎట్లా కుదురుతుంది రెండో సంబంధం అని వస్తారు కానీ మొదటి అబ్బాయి అయితే బాగుండు మొదటి అమ్మాయి అయితే బాగుండు ఇప్పుడు అది ఏ విధంగా ఎవరి వల్ల తప్పు జరిగింది జరిగింది ఇద్దరులో ఎవరి వల్ల జరిగినా అది తప్పు తప్పే అంతే ఇప్పుడు అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ మనం చెప్పలేం ఎవరిది జరిగినా ఎవరి వల్ల ఒకరు బలైపోతున్నారు అదైతే కరెక్ట్ కానీ అబ్బాయిలు కూడా అండి కొంతమంది వాళ్ళలో అందుకే నేనైతే ఆచి తూచి చేస్తానండి హడావిడిపడి అస్సలు చేయను అందుకే కొంతమంది ఏం చేస్తారంటే అబ్బాయిలు కూడా ప్రొఫైల్ని దాయటం జాబ్ డీటెయిల్స్ ఏదో చెప్పటము జాబ్ చేయకుండా కూడా జాబ్ చేస్తున్నానని చెప్పడము కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవి బయట పెట్టకపోవటము ఇది చాలా తప్పు పని ఈ మధ్యన చాలా విన్నానండి కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయటము ఆ అబ్బాయి తల్లిదండ్రులకి కానీ అబ్బాయికి కానీ అది సరైన పని కాదు ఎందుకంటే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా అది నీకు పర్సనల్ గా తెలుస్తుంది కాబట్టి నువ్వు నీకు నువ్వుగా ఇదైపోయి నేను పెళ్లి చేసుకుని అన్నట్టుగానైనా ఉండాలి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయొద్దు ఎందుకంటే ఆడపిల్లకి ఒక మచ్చ అయిపోతుంది ఇది రెండవ పెళ్లి అనేది ప్రాబ్లం నీ వైపు నుంచైనా అమ్మాయి బలైపోతుంది అక్కడ కాబట్టి మనస్తత్వంగా మానవత్వంతో ఆలోచించుకొని పేరెంట్స్ కానీ అబ్బాయి గాని మీరు ఆ పెళ్లి జోలికి వెళ్లకుండా ఉండాలి అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక అమ్మాయిని మాత్రం అన్యాయం చేయొద్దు అమ్మాయి వాళ్ళు కూడా అంతే ఇప్పుడు ఏదో రకంగా నీ పొరపాట ఏదో విధంగా జరిగింది అక్కడ తప్పు జరిగింది డైవర్స్ తీసుకొని వచ్చావు ఇప్పుడు నాకు మళ్ళీ మొదటి సంబంధమే కావాలంటే ఎక్కడి నుంచి వస్తారండి